వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ప్రతిష్ఠించుకుందాం. జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన పిలుపు. డిఎస్పీ నాగేందర్ రెడ్డి బదిలీతో బతుకమన్న ములుగు. జాతీయ రహదారిపై ధర్నా 2 గంటల పాటు ఉద్రిక్తత. స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు. గణపురం అధికార పార్టీ భూ కబ్జాదారులకు మందలించినందుకే బదిలీవేటు అఖిలపక్షం ఆరోపణ. కమాన్పూర్ మండలంలో శ్రీధర్ బాబుపై బతుకమన్న మహిళాలోకం. ఆడపడుచులకు తోబుట్టు పుట్టమదన్న మహిళల ఆనందం. ప్రాణాలు తీస్తున్న అక్రమ సంబంధాలు. రోజు రోజుకి అక్రమ సంబంధాలతో పెరుగుతున్న నేరాలు. కొందరు అక్రమ సంబంధాల ఊపిలో పడి పచ్చని సంసారాలు చిచ్చుపెట్టుకుంటున్న వైనం. చెల్ల చెదరవుతున్న నిండు కుటుంబాలు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి వృక్షాలుగా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సిఐ సైదులు. ఓటర్లు చైతన్య సదస్సుపై బిఎల్ఎఫ్ అవగాహన సదస్సు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు లేక విద్యార్థుల విలవిలలు. కారుణ నియామకాల పేరుతో సింగరేణి కార్మికులకు మోసం చేస్తుందన్న టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సంజయ్ కుమార్. అబ్బాపూర్ను మరో గంగాదేవిపల్లిగా మారుస్తాంటున్న ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా. వరకట్నం మృతురాలు నిర్మల అత్త మామల అరెస్టు. ఏసీపీ రక్షిత కే మూర్తి. వరంగల్ ఆర్టీసీ 1 డిపోల 4 బస్సులు దగ్ధం, కోటిన్నర నష్టం. వరకట్నం ఇవ్వడం చట్టరీత్యా నేరమని తెలిసినా ఎందుకు లక్షల వరకట్నాలిస్తున్నారు? మా కర్ణాటకలో అసలు వరకట్నాలు లేవంటున్న ఏసీపీ రక్షిత కే మూర్తి. జిల్లాలో పర్యావరణ సంరక్షణకు అందరూ మట్టి గణపతులను మాత్రమే ప్రతిష్ఠించాలని జిల్లా పరిపాలనాధికారి దేవసేన కోరుతూ మట్టి గణపతుల తయారీ మరియు ప్రతిష్టాపనపై గణేష్ ఉత్సవాల కమిటీలను శుక్రవారం అమర్చంద్ కళ్యాణ మండపంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి జిల్లాలో వినూత్నంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలను పెంచుతున్నామని, ఇటీవల విత్తన బంతులు తయారు చేసి బాచింగ్ చేయడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు. వినాయక చవితి సందర్భంగా పెద్ద ఎత్తున ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్ఠించి వాటిని జిల్లాలోని నీటి వనరులు నిమజ్జనం చేయడం ద్వారా నీటి కాలుష్యం పెరుగుతుందని, నీటిలోని ప్రాణాలకు హాని కలుగుతుందని, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేసిన నీటితో వ్యవసాయం చేయడం ద్వారా భూసారం కూడా తగ్గుతుందని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల అనేక నష్టాలు వస్తున్నాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. వినాయకుని పూజలో ప్రజలు బాహ్య అలంకరణకు అధిక ప్రాధాన్యతమిస్తూ పోటీలు పడి పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన వినాయకులను ఏర్పాటు చేస్తున్నారని, దీనివల్ల నష్టం జరుగుతుందని అన్నారు. సెప్టెంబర్ 13 వినాయక చవితి వేడుక ఉందని, జిల్లాలోని మండపాల్లో అవసరమైన మట్టి వినాయకులను తయారు చేయడానికి కుమ్మరి సంఘాలు సభ్యులను సిద్ధంగా ఉన్నారని, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సంవత్సరం వీలైనంత వరకు మట్టి వినాయకులను మాత్రమే ప్రతిష్ఠించాలని జిల్లా కలెక్టర్ కోరారు. జిల్లాలో సాధ్యమైనన్ని మట్టి విగ్రహాలని మనం ప్రతిష్ఠించాలని చెప్పారు.
జిల్లా సంయుక్త పాలనాధికారి వనజాదేవి, డీసీపీ సుదర్శన్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ ఆర్డీఓ ప్రేమ్ కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి దామోదర్, జాతీయ హరిత దళం ప్రాజెక్ట్ అధికారి విద్యాసాగర్, జిల్లా కోఆర్డినేటర్ బి రవినందన్ రావు, సిఐ నరేందర్ సింగ్, కుమ్మర్ సంఘాల జిల్లా అధ్యక్షుడు భూమయ్య, విశేంద్ర పరిషత్ ప్రతినిధి శ్రీరాముల గౌడ్, బీసీ సంఘం ప్రతినిధి శంకర్, సంబంధిత అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సుల్తాన్బాద్ మండలం గర్రపల్లి గ్రామంలో విష జ్వరాలతో బాధపడుతున్న పలు కుటుంబాలను పరామర్శించిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు మాట్లాడుతూ, గ్రామంలో ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నా కూడా వైద్యులు మందులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు డిహెచ్ఎంఓతో మాట్లాడి పరిస్థితిని వివరించి విషజ్వరాల నుండి ప్రజలను కాపాడాలని, వైద్యులు మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, వైద్యాధికారులు సంబంధించి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలను విషజ్వరాల నుండి కాపాడాలని డిమాండ్ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ, మరి గర్రేపల్లి టీఎస్ సెంటర్ దాదాపు 5-6 గ్రామాలకు సంబంధించి గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ ఉంది. మరి ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్కి సంబంధించినటువంటి డాక్టర్ గారు గత 20 రోజుల నుండి కనీసం ఇక్కడ చూడకుండా, మరి ఏ నెంబర్లు కూడా ఏం పట్టించుకోకుండా, ఎవరు కూడా ఇటు ముఖాన రాకుండా, మరి గ్రామ పంచాయతీ సిబ్బంది ఏదైతే సర్పంచ్ కావచ్చు, కార్యదర్శి కావచ్చు, మిగతా సిబ్బంది ఎవరు కూడా పారిశుద్ధ్యం విషయంలో కూడా ఇలాంటి స్పందన లేకపోవడంతో గత 20 రోజుల నుండి ఒక్క గర్రేపల్లి ఏదైతే ఈ కాలనీకి సంబంధించి దాదాపు 70 నుంచి 80 లక్షల వరకు ఈరోజు ప్రైవేటు హాస్పిటళ్ళలో మరి బిల్స్ కట్టి ఈరోజు వైద్యం చేయించుకుంటా ఉన్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే 20 రోజుల నుండి ఇటు ముఖాన కూడా రాకుండా, మరి ఎవరు కూడా కనీసం కన్నెత్తి చూడకుండా, మరి స్థానిక శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి 4 రోజుల క్రితం కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. 4 రోజుల క్రితం ఈ గ్రామానికి వచ్చినప్పుడు కూడా మరి గ్రామస్తులు కూడా ఇక్కడ జ్వరాలు వస్తాయని చెప్పి చెప్తే కూడా కనీసం స్పందన లేకుండా, కనీసం పట్టించుకోకుండా, కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించకుండా, సంబంధిత అధికార యంత్రాంగంతో మాట్లాడకుండా మరి ఇక్కడ నుంచి చూసి చూడనట్టు వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ, మరి సంబంధిత అధికార యంత్రాంగం కానీ మరి పట్టించుకోకుండా ఎవరు ఇష్టారాజ్యంగా వారు వివరించి ఈరోజు ప్రజలకు ఎవరైతే పేదలున్నారో పేదలకు అందవలసిన వైద్య విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పేదానికి క్షేత్రస్థాయిలో జరిగేదానికి పోలికలు లేకుంటున్నాయి. గత 20 రోజుల నుండి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదైతే హాస్పిటల్ ఉందో ప్రైమరీ హాస్పిటల్లో కనీసం గ్లూకోజ్ సీజర్ లేకపోవడం, కనీసం జ్వరం వస్తే టాబ్లెట్ లేకపోవడం, ఇంజక్షన్ లేకపోవడం, ఎలాంటి సదుపాయాలు కూడా వైద్య సదుపాయాలు కూడా ఈ హాస్పిటల్లో లేవు. కానీ ఈ రోజు మరి పేపర్లో వచ్చావు లేకపోతే మేము వస్తాను అని చెప్పి తెలిసో తెలియదు, కానీ మరి ఇక్కడ ఎంఆర్ఓ గారు, స్పెషల్ అధికారి గారు, అదేవిధంగా సంబంధిత డాక్టర్లు వాళ్ళు వీళ్ళు ఇప్పుడేమో చేస్తాను అనే ఉద్దేశంగా మరి ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే శాసనసభ్యుని కానీ స్థానిక పార్లమెంట్ సభ్యుడు బాలక సుమన్ కానీ
మీకిద్దరికి ఏమాత్రం చిత్తశుద్ధున్నా తక్షణమే ఈ గ్రామాన్ని సందర్శించి ఎవరైతే ఈరోజు ప్రైవేటు వైద్య హాస్పిటల్లలో ఎవరైతే డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకున్నారో బేషరతుగా మీ జేబులకు వెళ్ళిస్తారా లేదా ప్రభుత్వం దగ్గర నుండి ఇప్పిస్తారా మాకు సంబంధం లేదు అని ఖచ్చితంగా ఆ పేద వాళ్ళందరూ కూడా న్యాయం చేయవలసిన బాధ్యత మీ ఇద్దరి మీద ఎమ్మెల్యే ఎంపీ ఉంది, స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద ఉంది. మీరేదో వాటికనే ఫోటోలు ఫోజులు ఇచ్చుడు, మేము బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తుందనే విధంగా మాయ మాటలు దొంగ ముచ్చట చెప్పి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఈరోజు పేదలకు మీతోని ఒరిగిందేం లేదు. 2 సంవత్సరాల కింద కూడా ఇదే కాలంలో వైరల్ ఫీవర్స్ వచ్చినాయి, ఈరోజు మళ్ళీ వైరల్ ఫీవర్స్ వచ్చినాయి. దాదాపు 500 మందికి ఈ గర్రెపల్లి మరి ఏదైతే గోదాం ఎఫ్సిఐ గోదాం ముందు ఉన్నటువంటి మొత్తం కాలనీలో వైరల్ ఫీవర్స్ వచ్చి ఒక్కొక్క కుటుంబం 20 రోజుల నుండి మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే కూడా మీరు స్పందించలేదు రాలేదంటే ఇంతకన్నా దుర్మార్గమే ఉంటుంది. ఇంతకన్నా పేదలకు వ్యతిరేకంగా ఇంకా గతంలో ఏ ప్రభుత్వం అన్నా పనిచేసిందని చెప్పి అడుగుతా ఉన్నాం. గతంలో పేపర్లు వచ్చినా ఇంతకన్నా ముఖ్య విషయం తెలిసినా వెంబడే స్పందించేటటువంటి దాఖలాలు ఉండే, ఇంత జరిగినప్పటికీ కూడా మీరు స్పందించలేదు, మీరు రాలేదు, మీరు పట్టించుకుంటలేరంటే మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఏమనంటే పాపం మా ఎమ్మెల్యే ఉన్నారు దాసరి మనోహర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే ఆయనకు కావాల్సింది ట్రినిటీ కళాశాల నుంచి వెళ్ళి డబ్బులు సంపాదించుడు, దోసుడు, నాయకులను కొనుక్కున్నాడు. ఎక్కడ ఏ నాయకుడు తయారుంటే ఆ నాయకునికి 5 కావాలన్నా 10 కావాలని చెప్పి ఇచ్చుడు, ఆ నాయకుని కొనుక్కున్నాడు, పబ్బం కట్టుకుడు తప్ప మరి పేదలకు ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది, వాళ్ళ ఇబ్బందిని నేను పాలు పంచుకోవాలి, నేను ఒక శాసనసభ్యుని అనేటువంటి సోయి లేకుండా ఈరోజు మరి ఆయన వివరిస్తా ఉన్నాంటే మరి దీన్ని ఒకసారి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో రమణ వారితో పాటుగా సుల్తానాబాద్ మాజీ సర్పంచులు అన్నయ్య గౌడ్, ఉట్ల వరప్రసాద్, కల్లెపల్లి జానీ, ముత్యం రమేష్, అబ్బయ్య గౌడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు మండలంలో డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రాఘవేందర్ రెడ్డిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బదిలీ చేస్తున్నారంటూ గత 3 రోజుల క్రితం గణపురం మండలంలోని అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు అమాయక ప్రజల భూములను కబ్జా చేస్తే డిఎస్పీ పిలిచి మందలించినందుకే స్పీకర్ మధుసూనాచారి మరియు స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఆయన బదిలీ చేశారని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా అఖిలపక్షం డిఎస్పీ బదిలీని వెంటనే ఆపాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో హన్మకొండ నుండి మంగపేట వెళ్లే జాతీయ రహదారిపై సుమారు 2 గంటల పాటు ధర్నాకు దిగి జాతీయ రహదారిని సమీపజేశారు. ఈ ధర్నా వద్ద స్థానిక సిఐ సాయి రమణ చేరుకొని ప్రజల రాకపోకలకు విఘాతం కల్పించకూడదని ధర్నాను విరిపజేశారు. ఇదిలా ఉండగా కొందరు యువకులు ములుగు ఎంఆర్ఓ ఆఫీసులోని సెల్ టవర్ పైకెక్కి డిఎస్పీ బదిలీ నిలుపుదల చేయకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటామని, అక్కడి నుండి స్థానిక ఎస్ఐ సిఐ ఎంఆర్ఓ ఆర్టీఓలు చేరుకొని వారిని వారించి కిందికి దింపారు. తదనంతరం బదిలీ విషయమై అఖిలపక్షం వారు ఇచ్చిన లేఖను అధికారులకు పంపుతామని ఆర్టీఓ హామీ ఇచ్చారు. ఒకవేళ డిఎస్పీ బదిలీ కనుక జరగకపోతే రేపటి నుండి ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని అఖిలపక్ష నాయకులు చెప్పడంతో కొసమెరుపుగా మిగిలింది. డిఎస్పీ గారిని అక్రమంగా బదిలీ చేయడం ఇది తగదని చెప్పేసి మేము అఖిలపక్ష తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. భూ కబ్జాదారులకు వత్తాసు పలికే ఈ స్పీకరు ఈ నీతి నిజాయితీ గల వ్యక్తిని బదిలీ చేయడం ఎంతవరకు కరెక్టో ఒకసారి నువ్వు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఈ బదిలీని నిలిపివేయమని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ బదిలీ కనుక ఆగకపోతే రేపు ఎల్లుండి ఈ 4 మండలాల నాయకులను పిలిపించుకొని తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. కమాన్పూర్ మండల కేంద్రంలో మహిళలు అందరూ పుట్టమదన్నకు అండగా నిలబడ్డారని, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న నీచ రాజకీయ సలహాకు మోసపోమని, ఆడబిడ్డలకు అండగా ఉండే నాయకుడు మదన్న అని, మదన్న జోలికి వస్తే సహించేది లేదని మహిళలు హెచ్చరించారు. మంతని ప్రాంతంలో నివసించే ఆడబిడ్డలకు అండగా ఉండే నాయకుడు పుట్టమదన్న అని, మదన్న జోలికి వస్తే సహించేది లేదని మహిళలు హెచ్చరించారు. తర్వాత పుట్టమదన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహిళలు పగలబడుతూ 30 ఏళ్ల పాలనలో ఏనాడు ఆడబిడ్డల గురించి ఆలోచించని కాంగ్రెస్ నాయకులు ఈరోజు ముసలి కన్నీరు కారుస్తూ నాటకాలు ఆడుతున్నారని, ఇకపై ఎలాంటి నాటకాలు చెల్లవని వారు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి గత 4 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి
ఓడిపోయి మళ్ళీ మళ్ళీ ఓడిపోయి పుట్టమదన్న గెలిచిన కాడ నుంచి 4 సంవత్సరాల క్రితం నుంచి కనబడిన శ్రీధర్ బాబు గారు ఎలక్షన్ దగ్గరకు వస్తున్న మూమెంట్ తోటి మళ్ళీ ఇప్పుడు జనాల్లోకి వచ్చి ఉత్తమదన్న గారు ఏది మాట్లాడినా దాన్ని అసత్య ఆరోపణలు చేస్తూ ఇలాంటి నీచమైన పనులు కొడిగడుతున్నారు. ఉత్తమదన్న ఆడవాళ్ళని కించపరిచేలా మాట్లాడారని నిన్న ఒకటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, కానీ దాంట్లో ఏమాత్రం కూడా వాస్తవం అనేది లేదు. మన ఉత్తమదన్న గారిని చూస్తేనే ఒక అన్న అనే ఒక ఎవరికైనా ఆడవారికి అనుభవం కలుగుతుంది. మరి అలాంటి ఉత్తమదన్న గారి మీద ఇలాంటి అసత్య ఆరోపణలు చేయకుండా కానీ ఇలాంటి నీచ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయొద్దని మేము మరోసారి తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్న మంత్ ఇంట్లో 3వ నెల 11వ తారీఖు రోజు ఉత్తమదన్న గారు 250 మంది పుట్టలింగమ్మ ట్రస్ట్ ద్వారా ఒక అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేసి ఒక మనకు ఆదర్శంగా మన పంటిని నియోజకవర్గ ఆదర్శంగా నిలిచారని మన మొత్తం నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఉత్తమదన్న గారిని కేసీఆర్ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేయకండి, నీచ రాజకీయాలు చేయకండి అని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు గాది అనురాధ, పులిపాక శారద, అనగనే శ్యామల, తాటికొండ లక్ష్మి, మాటాడి పద్మ, అందే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రహీం చితకబాదనంతో కోమలోకి వెళ్లిన రహీంను చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కేసు నమోదు చేస్తూ జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధానికి కారణంగా హత్య గురైన రహీంను జవహర్ నగర్లో ఉంటున్న విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త రాజు హత్య చేసిన విషయంపై పోలీసులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ ఏసీపీ రషీద్ ప్రకారం వివరాల్లోకి వెళ్తే జీడిమెట్ల ఐడిపిఎల్ పరిసర ప్రాంతాల్లో ఉండే ఓ వివాహితతో రహీం అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భర్త రాజు పిల్లలతో కలిసి జీవిస్తున్న వివాహితతో రహీం పరిచయం ఏర్పరచుకొని 4 సంవత్సరాలుగా అక్రమ సంబంధం పెట్టుకోగలిగాడు. ఈ విషయం భర్త రాజుకు తెలియడంతో ఇరువురి కుటుంబాల సభ్యుల సమక్షంలో భార్యను మందలించాడు. కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నా ఉండి మళ్లీ అక్రమ సంబంధం కొనసాగించడంతో గమనించిన భర్త గతంలో పలుమార్లు పెద్దలు మందలింపించినట్టు తెలుస్తుంది. గత కొన్ని నెలల క్రితం ఏకంగా రహీం ఆ వివాహతను లేవ తీసుకోపోగా భర్త రాజు ఇద్దరి కోసం గాలింపు ప్రారంభించాడు. రహీం ఆ యువతను జవహర్ నగర్ పిఎస్ పరిధిలో ఓ ఇంట్లో ఉంచి అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారని రహీం ఓ చెప్పుల షాపులో, ఆ మహిళ ఓ బట్టల షాపులో పనిచేస్తున్నారు. ఇక్కడి నుండి కొన్ని రోజుల క్రితం ఇద్దరు కలిసి తాండూరుకు వెళ్ళిపోయారు. కాగా జవహర్ నగర్లోని ఓ చెప్పుల షాపులో పనిచేసిన రహీంకు జీతం డబ్బులు రావాల్సి ఉండగా అక్కడ జవహర్ నగరి వచ్చాడు. అప్పటికే గస్తీ కాసి ఉన్న రాజు మరియు సత్తాను గమనించిన రహీం పరుగులు తీయడంతో వెంబడించి పట్టుకొని రహీం ఇద్దరు కలిసిగా బాదారు. అప్పటి దెబ్బలు తిన్న రహీం దెబ్బలు భరించలేక కోమలోకి వెళ్లడంతో నిందితులు సూరానూరులోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చూపించగా పరిస్థితి విషయంగా ఉందని గాంధీ ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతున్న రహీం మంగళవారం మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న జవహర్ నగర్ సిఐ ఆర్ సైదులు దర్యాప్తు ప్రారంభించి రాజు సత్తారు వీరిని సహకరించిన గౌస్పై కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మీడియా సమావేశంలో అనంతరం వారిని రిమాండ్ పంపించారు. కాంట్రాక్ట్ చేసుకుని పనిచేస్తుంటాడు. ఇతనితో పాటు ఎండి సత్తారల్లి అని ఇతను ప్రైవేట్ ఎంప్లాయీ, అట్లాగే ఎండి గౌస్ అని ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తుంటాడు, అల్మార్ రిపేర్ అవి చేసి. సో ఇది ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రేస్ చెప్తున్నారు. రాజుకి యాక్చువల్గా ఇంతకుముందు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఈ ముస్లిం అమ్మాయితో వాడికి లవ్ అఫేర్ కుదిరింది. ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, ఇది సెకండ్ మ్యారేజ్. అంటే ఈ లేడీ ఎక్కడైతే ఉంటుందో దాని పక్కన ఈ సత్తార్ అనేటువంటి షాప్ ఉంటుంది. సత్తారును రాజు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అక్కడికి వచ్చిపోయేవాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆ అమ్మాయితో పరిచయం అయింది. ఆ పరిచయం చేస్తారు లవ్ మ్యారేజ్. అంటే అతను వీళ్ళ హంటింగ్లో ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని తెలిసి తిరుగుతున్నాడు రాజు. ప్రీవియస్గా కూడా వీడు అబ్బాయి ఆ డిసీజ్ ఎవరితో ఉన్నాడు అతని అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం జరిగింది. అతను సంజాయించడం జరిగింది. అదంతా కూడా పెద్ద మనుషులు జరిగింది, మన దాకా రాలేదు అది. ఆ తర్వాత 100 మళ్ళీ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిపోతే ఇతను మళ్ళీ ఎత్తుకున్నాడు రాజు ఎక్కడున్నారు ఇలా అని ఎత్తుకుంటే మన బాలాజీ నగర్లో దొరికినారు. నేను రహీం అనేటువంటి దొరికినాను. ఇక అక్కడి నుంచి వాడు కొట్టుకుంటా తీసుకెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళు తాండూరు వెళ్ళినట్టు చెప్పాడు రహీం. ఒక కార్ హైర్ చేసుకొని దాన్ని ముచ్చబెట్టుకొని అక్కడ తీసుకెళ్ళి చూస్తే వాస్తవం కూడా ఆమె తాండూరులో ఉంది. అక్కడ కూడా ఇంట్లో పడేసి బాగుపడ్డాడు, ఇద్దరు కొట్టాడు. రహీం అనేటువంటికి హెడ్ ఇంజరీ అయింది. ఆ హెడ్ ఇంజరీతో వాడు చనిపోయాడు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం 4వ విడతలో భాగంగా కాపురం మండలం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో సిఐ సైదుల ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రసీద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించి వృక్షాలయ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నాగరాజు, ఉదయ భాస్కర్, ఐఎం సైదుల్, రమేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రెస్ క్లబ్లో ఈరోజు ఓటర్ చైతన్య సదస్సును బిఎల్ఎఫ్ అవగాహన సదస్సు ముత్యంరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కన్వీనర్ బుజ్జ భీక్షమయ్య, బిఎల్ఎఫ్ కన్వీనర్ రేఖ, పార్లమెంట్ కన్వీనర్ గొర్రె రమేష్ మరియు నాయకులు యాకయ్య, కృష్ణారెడ్డి, బాపయ్య, అశోక్, దిలీప్, రవీందర్లు పాల్గొన్నారు. ఓటు అంటే ఏంది? ఓటు ఎందుకు వేయాలి? ఓటు అవసరం ఏంది? దీనిపైన మీరు రండి, మాట్లాడండి అని చెప్పారు. అందుకని 2:00 నుంచి 3:00 వరకు వాళ్ళ టైం ఉంది. ఇప్పుడు 1:20 అవుతాను కాబట్టి నేను మరో సందర్భంగా మాట్లాడతాను. కాకపోతే ఇక్కడంతా నా ఏజ్ వాళ్ళు ఉన్నారు. అవునా సార్? మీరు కాదు, మహాకవి శ్రీశ్రీ చెప్పాడు. ఏజీ తల వెంట్రుకలతోటి కాదు, ఏజీ సంఖ్యలతోటి కాదు, ఏజీ ఆ విధంగా మీరంతా కూడా ఆ ఏజ్ వాళ్ళు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది వృద్ధులైనా యువకులు. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు, మీరు యువకులు. ఈ దేశం ఎవరిది? 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 మందేనా? మనదంటే ఎవరిది? కానీ మనం అనుకుంటున్నాం మనదని. ఈ దేశం ఎవరిదిరా? ఈ దేశం మనదేరా? ఈ దేశం ఎవరిదిరా? ఈ దేశం మనదేరా? దుక్కిని దున్నే రైతుది, ఆ మొక్కను నాటిన కూలిది. రెక్కలు తప్ప, ఈ రెక్కలు తప్ప, ఆ రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మికులది, కార్మికులది. ఈ దేశం ఎవడిదిరా? ఈ దేశం మనదేరా? ఎందుకంటే వాళ్ళు కాదు, ఎప్పటికి కూడా కాదంటున్నారు. ఇప్పుడు కాదు, ఎప్పటికి కూడా కాదు. లేదు, మాది ఏమేమంటే కాదు అని మీరు ఎలా చదువుతున్నారు అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఈ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? అంతే కదా, రాజ్యాంగం ఏర్పడిన కాడించి అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్నది ఎవరురా భయ్? మేమా? మీరు అడుగుతాం. ఆయన ఏమడుగుతానంటే, ఆ కేంద్రంలో అధికారంలో మేమున్నామా? మీరున్నారా? మేమంటే తలకాయ నుంచి పుట్టి వెళ్ళాం, మేమంటే బుధాల నుంచి పుట్టి వెళ్ళాం, మేమంటే నాభి నుంచి పుట్టి వెళ్ళాం, మేమంటే అగ్ర కులాలం, మేమంటే ఆధిపత్య కులాలం, మేమంటే దొరలం. అవునా కాదా ఆలోచించమంటున్నారు. కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం పులికుంట గ్రామ ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు లేక విద్యార్థులు అల్లాడుతున్నట్టు, పులికుంట ప్రభుత్వ పాఠశాలలో బోరింగ్ ఉన్నా నీళ్లు రాని పరిస్థితి నెలకొందని, విద్యార్థులు మధ్యాహ్న భోజనం తర్వాత ప్లేట్లు కడుగుదామన్నా నీళ్లు తాగుదామన్నా బయటికి వెళ్లాల్సి వస్తుందని, మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు ఆయమ్మలు బయటికి వెళ్లి నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీన్ని రిపేర్ చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తర్వాత ప్లేట్ కడుగుదామన్నా నీళ్లు తాగుదామన్నా బయటికి దూరం వెళ్లాల్సిందేనని, మధ్యాహ్న భోజనం వంట చేసేటప్పుడు ఆయమ్మ బయటికి వెళ్లి నీళ్లు తీసుకురావాల్సిన బోరింగ్ ఉన్నదాన్ని రిపేర్ చేసే అధికారులు లేడని, ఈ చిన్నారు విద్యార్థులు కష్టాలు తీరేటప్పుడు దూరం నుండి నీటిని తీసుకొస్తున్న తీరును మీరే వీక్షించండి. చెప్పండి. ఈ పాఠశాలలో జూలై 12వ తారీఖు నాడు ఈ మధ్యనే హెడ్ మాస్టర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. గతంలోనే తాండూరు మండలంలో పనిచేస్తారు, అది మంచిర్యాల జిల్లా, ఇది కొమరంభీం మున్సిపాలిటీ జిల్లా.
ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కేవలం 15 మాత్రమే ఉంది. ఇక పెరిగేటటువంటి అవకాశం అయితే భవిష్యత్తులో ఉండొచ్చు. ఎందుకంటే ఇల్లు 34 ఉన్నాయి, ఇక్కడ పిల్లల సంఖ్య కూడా 15 ఉంది. ఆ 15 మంది పిల్లలు కూడా ఇదే పాఠశాలకు వస్తారు, రెగ్యులర్గా వస్తున్నారు. పిల్లల హాజరు శాతం బాగానే ఉంది, సౌకర్యాలు బాగానే ఉన్నాయి. కానీ నీళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతున్నది, ఎందుకంటే మరి నీళ్ళు ఇంకిపోయినాయి అని అంటున్నారు. బోర్వెల్లో నీళ్లు రావడం లేదు కాబట్టి పక్క బోర్వెల్ నుంచి ఈ వంట ఏజెన్సీ వాళ్ళతోటే నీళ్ళు తెప్పించడం జరుగుతుంది. పిల్లల కొంచెం నీళ్ళ కోసం మాత్రమే ఇబ్బంది అవుతున్నది. ఆ నీటి కొరతను తీర్చేటటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి మంచిర్యాల జిల్లా మందమరిలో కార్మిక నియామకాల పేరుతో దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడి బిడ్డకు ఉద్యోగం కల్పించాలని, 1921 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 1345 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించాలని, మెడికల్ బోర్డు పేరుతో దళారు వ్యవస్థను ప్రోత్సహిస్తున్న టీపీఎస్ నాయకులను తెలంగాణ సర్కారు కాపాడుతుందని ఆరోపించారు. ఈ సందర్భంగా మెడికల్ బోర్డు పేరుతో దళారు వ్యవస్థను ప్రోత్సహిస్తున్న టీజీపీకేఎస్ మరియు తెలంగాణ సర్కార్ అని, పదవ వేతన బకాయిలను పదవి విరమణ మరియు అన్ఫిట్ అయిన మరణించిన కుటుంబాలకు 100% చెల్లించాలని టీఎన్టీసీ తరఫున డిమాండ్ చేస్తున్న సంజయ్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మందమరి డివిజన్లో ఒక్కో కార్మికుడు కూడా 10 లక్షల వడ్డీ లేని ఇంటి రుణాన్ని ఇంతవరకు చెల్లించలేదని, కాలయాపన పేరుతో ఆర్కేపీ మందమర్రి బెల్లంపల్లి కార్మికుల ఇళ్లకు ఇంతవరకు ఏసీలు ఫిట్ చేయలేదన్నారు. పేరుకు మాత్రం కొత్త బావులను తెరుస్తున్నామని చెప్పి ఇంతవరకు పనులు చేపట్టలేదని ఆరోపించారు. కార్మిక నియమకాల పేరును తీసివేసి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క కార్మికుని కుమారునికి ఉద్యోగం కల్పించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున కార్మికుల వాడల్లో జీఎం ఆఫీస్ ముందు నిరాదీక్షలు చేపడతామని టీఎన్టీసీ హెచ్చరిస్తుందని చెప్పారు. ఆ డిపెండెంట్ పేరు మాట్లాడద్దే అని ఓ ప్రెస్ సోదరులారని చెప్పి మరి మైక్ దించుకొని కేసీఆర్ మాట్లాడితే, ఇవాళ సుమారుగా 2000 మంది అప్లై చేసుకుంటే అలా 1344 మందికి మాత్రమే ఈ కార్మిక నియామకాల పేరున ఉద్యోగాలు ఇస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఈ స్థానిక టీపీజీకేఎస్ నాయకులను బాయిలన్నీ కచ్చి గొప్పలు చెప్పుకోవడం మాత్రమే సరిపోతాను, కానీ ఎవరికైనా మీరు న్యాయం చేసిరని అడుగుతున్నాను. ఇంకొక విషయం మీరు చూసినట్టయితే 10 లక్షల రూపాయలు ఇంటి రుణం ఇస్తా అని చెప్పి చెప్పారు. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, ఈ 10 లక్షల రూపాయలు ఇంటి రుణము బావి మీద ప్రతి కార్మికుడికి ఎట్లాంటి షరతులు లేకుండా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎండాకాలం పూర్తిగా అయిపోయాక కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా ఏసీలు పెట్టిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఏం మాట్లాడుతున్నారు, గొప్పలు చెప్పుకుంటారు, తప్పితే మీరు ఏం చేయడం లేదు. 2 కొత్త బొగ్గు బావాలని చెప్పి ఇక్కడ ప్రతిపాదన తీసుకొచ్చి వాటికి ప్రారంభోత్సవం చేశారు, కానీ ఒక్కరికైనా అక్కడ నియమించినా, ఒక్కరికైనా అక్కడ ఉద్యోగాలు ఇచ్చినా అక్కడ పనులు అట్లనే ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారు, ఎంతసేపు కాంట్రాక్టు కార్మికుల కోసం ఒక్కరిని కూడా ఇప్పటివరకు పర్మనెంట్ చేయలే, మరి ఎందుకు బాయిల మీదకి వస్తారు, ఏం గొప్పలు చెప్పుకోవడానికి బాయిల మీద వస్తున్నారని ఈ టీపీజీకేఎస్ నాయకులను టీఎన్టీ తరఫున మనల్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ గారు ఓట్ల కోసం రాజకీయం చేయడం తప్పితే, కార్మికుల జీవితాలతో ఆడుకోవడం తప్పితే, కార్మికులకు చేసింది నయా పైసా ఎక్కడ కూడా లేదని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నారు. 1523 సంవత్సరం బకాయిలు ఏవైతున్నాయో వెంటనే చెల్లించాలని చెప్పి ఈ డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం, దిగిపోయే కార్మికుడు సంతోషంగా బాధగా ఆ రోజు చాలా కుమిలిపోతుంటే ఆ రోజు ఆయనకు రావాల్సిన బెనిఫిట్లన్నీ వెంటనే అదే రోజు ఇవ్వాలి, కానీ ఆయనని దిగిపోయాక నెలకో 2 నెలలకో బాయిల మీద తిప్పి చెక్కులు ఇస్తున్నారు, ఇది కూడా రూపం ఆపాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున టీఎన్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. గురువారం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన మొదలైంది. అందులో భాగంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ నోడల్ అధికారిని తస్లిమాను ములుగు డివిజన్లోని అబ్బాపూర్ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ నోడల్ అధికారిని తస్లిమా ములుగు డివిజన్లోని అబ్బాపూర్ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా నియమితులైన తర్వాత ఆ గ్రామ ప్రజలతో విధి నిర్వహణలో భాగంగా గ్రామ సమస్యలపై చర్చించి, గ్రామ యువకులతో అభివృద్ధి గురించి, ఆ గ్రామంలోని ప్రతి వాడలో కలియ తిరుగుతూ పారిశుద్ధ్య తాగునీటి సమస్యల గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె జరుగుతున్నందు కావున గ్రామస్తులు ఎవరు కూడా నిర్లక్ష్యం వివరించి రోడ్లపై చెత్తను వేయరాదని, కొన్ని చోట్ల ఆమెను చెత్తను కూడా తగులబెట్టించారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ప్రబల సీజన్ వ్యాధుల గురించి తెలుపుతూ అవగాహన కల్పించారు. గ్రామస్తులంతా సహకరిస్తే అబ్బాపూర్ గ్రామాన్ని మరో గంగదేవిపల్లి గ్రామంగా మారుస్తా అన్నారు. తదనంతరం గ్రామస్తులంతా కలిసి తస్లిమాను సర్వతో సన్మానించారు. సిఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో.
గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లీ పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్కి చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. గోదావరికని తిలక్ నగర్లో నివాసముంటూ 2017లో కుంభం విద్యాసాగర్తో కుంభం నిర్మల వివాహాన్ని 15 లక్షలు ఇచ్చి చేయగా మరో 5 లక్షల కట్నం ఇవ్వాలని అత్త మామ భర్త ఆరుగురు వేధించగా 30 జూలై 18లో ఇంటిలో చున్నీతో ఉరి వేసుకుని చనిపోగా ఈ కేసులో నిందితులైన అత్త మామ ఏరాలను గాంధీనగర్లో అరెస్టు చేశామని గోదావరికని ఏసీపీ రక్షిత కె మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రక్షిత కె మూర్తి వరకట్నం కేసుల క్రింద నిర్మల చనిపోతూ ఇచ్చిన సూసైడ్ నోట్ లో రాసిన ప్రకారంగా 9 మందిపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం గాంధీనగర్ లో అత్త కుంభం సరళ, మామ కుంభం మల్లారెడ్డిలను అరెస్టు చేశామన్నారు. భర్త కుంభం విద్యాసాగర్ సింగపూర్ లో ఉన్నాడని, త్వరలో మిగతా 7 గురిని అరెస్టు చేస్తామని తెలిపారు. గోదావరికని వన్ టౌన్ సీఐ వాసుదేవరావు టీం మంచి వర్క్ చేస్తూ నిందితులను వెంటనే చాకచక్యంగా పట్టుకుంటున్నారని కితాబిచ్చారు. ఈరోజు మేము ఒక డౌరీ హరాస్మెంట్ కేసు గురించి ఇక ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. ఇది క్రైమ్ నంబర్ 382/2018 అటు సెక్షన్ 498A 304B ఐపీసీ సెక్షన్ 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. ఇది ఒఫెన్స్ ఎప్పుడు జరిగిందంటే 30th నైట్ to 31st మార్నింగ్ నైట్ టు మార్నింగ్ 2 జరిగింది.
ఒక అమ్మాయి, అమ్మాయి పేరు నిర్మల అని, 27 ఇయర్స్ ఓల్డ్. అమ్మాయి హ్యాంగ్ చేసి సూసైడ్ కమిట్ చేసుకుంది. తర్వాత మంచి హ్యాంగ్ చేసేసరికి అది ఒక సూసైడ్ నోట్ కూడా దొరుకుతుంది. ఆ సూసైడ్ నోట్లో ఆ అమ్మాయికి చాలా డబ్బీ హరాస్మెంట్ ఉంది, తర్వాత ఫిజికల్ అండ్ మెంటల్ హరాస్మెంట్ చేసి అని ఒక 7 to 9 మెంబర్స్ పేరు రాసింది, అక్యూజ్ వాళ్ళ పేరు. యాక్చువల్లీ అమ్మాయిది 1 March 2017 పెళ్ళి అయింది ఒక విద్యాసాగర్ రెడ్డి అని ఒక అబ్బాయి ఉంది, వాళ్ళు సింగపూర్లో పనిచేస్తారు. సో ఈ అమ్మాయికి 3-4 మంత్స్ బాగుంది, తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇక్కడ ఇంట్లో తీసుకుని వచ్చారు గోదావరి గల్లీలో. వాళ్ళు తిలక్ నగర్లో ఉంది. అక్కడ ఐ థింక్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి పెద్ద మనసుకృతి చేశారు, బట్ ఏమీ ఇంప్రూవ్మెంట్ ఏమీ కాలేదు. తర్వాత ఐ థింక్ షీ టుక్ దిస్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అండ్ సూసైడ్ నోట్లో అన్ని వివరించి రాసింది. సో ఇప్పుడు ఈ రోజు థర్డ్ రోజు 10 o'clock గాంధీనగర్లో ఇద్దరు అక్యూజ్డ్ అంటే వాళ్ళ ఫాదర్నో అండ్ మదర్నోని అరెస్ట్ చేశాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, తర్వాత వేరే వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తాము. ఇది ఇప్పుడు కంప్లైంట్ వచ్చి వాళ్ళ ఫాదర్ ముగ్గుసాల దేవేందర్ రెడ్డి, వాళ్ళు 58 ఇయర్స్ ఉంటారు, ఇక్కడే తిలక్ నగర్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. అండ్ ఇదన్నీ ఇప్పుడు మీరు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు కేసెస్ చాలా జరుగుతుంది. దిస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చాలా వెరీ గుడ్ మంచి పని చేస్తున్నారు విత్ బోత్ ద కేసెస్ అండ్ ఇన్ దిస్ కేస్ వీ ట్రై టు అరెస్ట్ ఎవ్రీ వన్ అండ్ ఎన్షూర్ దట్ ద అమ్మాయికి దే షుడ్ బి జస్టిస్. థ్యాంక్ యూ. ఇంకా అడగాలంటే వాళ్ళు సింగపూర్లో ఉన్నారు. ఈ సమావేశంలో ఏసీపీతో పాటు సిఐ వాసుదేవరావు, ఎస్ఐ ఉపేంద్రరావు, ఎస్ఐ శారద సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండలోని వరంగల్ ఆర్టీసీ డిపో 1 రాజధాని బస్సుతో పాటు ఎక్స్ప్రెస్ 2 పల్లె వెలుగు బస్సులు ప్రమాదవశాత్తు దగ్ధం కావడంతో 1.5 కోటి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తుండగా ప్రమాదానికి గల కారణాలకై దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ 1 డిపోలోని రాజధాని బస్సు దాని సర్వీసు పూర్తి కావడంతో బస్సును కరీంనగర్ వర్క్ షాప్ తరలించుటకు టైర్లు వేసి సిద్ధం చేశారు. ఈ ఉదయం తీసుకెళ్దామని సిబ్బంది సమాయత్నం అవుతుండగా డిపోల నుంచి టైర్లు కాలిన వాసన వచ్చినట్లు గమనించి సిబ్బంది వెళ్లి చూడగా ఈ బస్సు పూర్తిగా కాలిపోయిందని, దాని ప్రక్కల ఉన్న ఎక్స్ప్రెస్ బస్సు, 2 పల్లె వెలుగు బస్సులు స్వల్పంగా కాలిపోయావని, వెంటనే ఫైర్ ఇంజన్ మంటలను ఆర్పివేయగా భారీ ప్రమాదం తప్పింది. అధికారులు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. మంత్రి ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ జనరల్ అధికారులు సందర్శించారు. అమ్మాయి అబ్బాయికి ఘనంగా లాంఛనాల ప్రకారం వివాహాలు చేయాలి గాని లక్షల్లో వరకట్నం పేరుతో డబ్బులు అబ్బాయి వాళ్లకు ఇవ్వటం, ఆ తర్వాత ఇంకా కావాలని అబ్బాయి వాళ్ళు డిమాండ్ చేయడం, దానితో అమ్మాయి వాళ్ళు ఇవ్వలేకపోవటం, ఫలితంగా వరకట్నపు చావులు జరగటం చాలా హృదయ విచారణంగా ఉంటుందంటూ ఏసీపీ రక్షిత కె మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం కుంభం నిర్మల వరకట్నం మృతి కేసు విషయంలో విలేకరుల సమావేశంలో ఏసీపీ రక్షిత కె మూర్తి ఆవేదనతో ఒక ఆడబిడ్డగా చెబుతున్నాను, ఈ వరకట్నాలు 15 నుంచి 25 లక్షల వరకు ఇవ్వటం అనేది తాను ఇక్కడే చూస్తున్నానని, మా కర్ణాటక స్టేట్ లో లేవని అన్నారు. అమ్మాయికి ఏదైనా ఇవ్వాలనుకుంటే గిఫ్ట్ రూపంలోనే ఇవ్వాలి, కానీ అబ్బాయి వారు కట్నం క్రింద లక్షలు డిమాండ్ చేయటం, దానికి అమ్మాయి వాళ్ళు అనేక ఇబ్బందులు పడటం చూస్తుంటే బాధగా ఉంది. అమ్మాయి జాబ్ చేస్తుండగా కట్నాలు ఎందుకు ఇవ్వాలని అన్నారు. వరకట్నం ఇవ్వడం నేరమని తెలిసినా బాహాటంగా ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వరకట్నం కోసం ఆత్మహత్యలు చేసుకోవడం మానవతావాదాన్ని కోల్పోవటమేనని అన్నారు. ఈ విషయంలో అన్ని మహిళా సంఘాలతో మేధావులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆలోచనను వ్యక్తం చేశారు. అంటే అమ్మాయిలు కూడా చదువుతున్నారు, డిగ్రీస్ చేస్తున్నారు, డబుల్ డిగ్రీస్ చాలామంది చేస్తున్నారు, అండ్ అబ్బాయి కూడా ఎడ్యుకేటెడ్ మెంబర్స్. ఐ డోంట్ నో వై ఇలాగే వాళ్ళు డౌరీ తీసుకుని పెళ్లి చేసుకుంటే నాకు అర్థమే అవుతుండదు. ఇక్కడే ఇంత నేను చూస్తున్నాను వరకట్నం అనేది పేరు కూడా ఇస్టీ యూఆర్ డూయింగ్ థింగ్స్ లైక్ దట్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫ్యామిలీస్ కొంచెం మీరే ఆలోచన చేయండి. అంటే మీరు డౌరీ ఇచ్చి మీరు ఐ యూ షూర్ మీ అర అమ్మాయి బాగుంటుందా, అంటే అంత లైక్ మార్కెట్ లాగా అయిపోయింది. అంటే ఎవరు ఎక్కువ ఇస్తారో అబ్బాయిలు వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, ఎవరు తక్కువ తీసుకుంటారో అమ్మాయి వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు. అంటే ఫైనలీ ఇట్ ఇస్ బికమింగ్ లైక్ అ ట్రేడ్ అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ కేస్, ఇంకా చాలా కేసెస్ అవుతుంది. ఫైనలీ దిస్ ఇస్ ద అల్టిమేట్ రిజల్ట్ అవుతుంది, 304B అవుతుంది. అదర్వైజ్ మార్కెట్ పర్ డే ఐ
కౌన్సిల్ ఒక 5 couples ఐ కౌన్సిల్ రిగార్డింగ్ డౌరీ హెరాస్మెంట్ కేసెస్. ఐ రిక్వెస్ట్ పబ్లిక్ కొంచెం ఆలోచన చేయండి. అది మీరు ఎంత కష్టం పెట్టి యూ బ్రింగ్ అప్ దట్ చైల్డ్, ఒక ఆడపిల్లని మీరు పోషిస్తారు, తర్వాత వాళ్ళే బజార్ లాగా యూ సెల్ దెమ్ ఆఫ్ టు ది హైయెస్ట్ బిడర్ లాగా అయిపోయింది వరఘట్నంలో. ప్లీజ్ డోంట్ డూ దిస్. ఎవరు మంచి వాళ్ళ అబ్బాయి దొరుకుతారో వాళ్ళు మంచితనం చూసి ఇవ్వండి అమ్మాయి అబ్బాయికి, అమ్మాయికి పెళ్లి చేయండి. అదర్వైజ్ దట్ లైక్ దిస్ డౌరీ గురించి ప్లీజ్ డోంట్ డూ దిస్ అని అనుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ప్రతిష్ఠించుకుందాం, జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన పిలుపు. డిఎస్పీ నాగేందర్ రెడ్డి బదిలీతో బతుకుమన్న ములుగు. జాతీయ రహదారిపై ధర్నా 2 గంటల పాటు ఉద్రిక్తత. స్పీకర్కు వ్యతిరేకంగా నినాదాలు. గణపురం అధికార పార్టీ భూ కేటాదారులకు మందలించినందుకే బదిలీవేటు అఖిలపక్షం ఆరోపణ. కమాన్పూర్ మండలంలో శ్రీధర్ బాబుపై బతుకుమన్న మహిళా లోకం. ఆడపడుచులకు తోబుట్టు పుట్టమదన్న, మహిళల ఆనందం. ప్రాణాలు తీస్తున్న అక్రమ సంబంధాలు. రోజు రోజుకి అక్రమ సంబంధాలతో పెరుగుతున్న నేరాలు. కొందరు అక్రమ సంబంధాల ఊపిలో పడి పచ్చని సంసారం చిచ్చుపెట్టుకుంటున్న వైనం. చెల్ల చెదరవుతున్న నిండు కుటుంబాలు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి వృక్షాలుగా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సిఐ సైదులు. ఓటర్లు చైతన్య సదస్సుపై బిఎల్ఎఫ్ అవగాహన సదస్సు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు లేక విద్యార్థుల విలవిలలు. కారుణ నియామకాల పేరుతో సింగరేణి కార్మికులకు మోసం చేస్తుందన్న టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి సంజయ్ కుమార్. అబ్బాపూర్ను మరో గంగాదేవిపల్లిగా మారుస్తంటున్న ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమ. వరకట్న మృతురాలు నిర్మల అత్త మామల అరెస్టు, ఏసీపీ రక్షిత కె మూర్తి. వరంగల్ ఆర్టీసీ 1 డిపోల 4 బస్సులు దగ్ధం, కోటిన్నర నష్టం. వరకట్నం ఇవ్వడం చట్టరీత్యా నేరమని తెలిసినా ఎందుకు లక్షల్లో వరకట్నాలిస్తున్నారు? మా కర్ణాటకలో అసలు వరకట్నాలు లేవంటున్న ఏసీపీ రక్షిత కె మూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.